ఇండియాలో మొట్టమొదటిసారిగా హై స్పీడ్ అండ్ కమర్షియల్ ట్రాక్టర్ను శ్రీ రాఘవ ఆటోమొబైల్స్ వారు శనివారం అవగాహన కోసం గాజువాక ఆటోనగర్లోనే ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రాక్టర్ కమర్షియల్ పర్పస్, వ్యవసాయ పనులకు, అదేవిధంగా పరిశ్రమల అవసరాలకు వినియోగించేందుకు వీలుగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు వివరించారు. రోడ్లపై భారీగా పెరిగిపోయిన చెట్లు మరియు వ్యవసాయానికి పనికొచ్చే విధంగా హైస్పీడ్ 30 HP నుండి 110 HP వరకు రూపొందించమన్నారు. వీటి విలువ 5 లక్షల నుండి 27.5 లక్షల వరకు ఉంది. దీనికి హైడ్రాలిక్ ఎక్విప్మెంట్ కూడా కంపెనీ ద్వారా సమకూరుస్తున్నామని తెలిపారు. వీటి ఖరీదు 19,000 నుండి 20 లక్షల వరకు ఉన్నది. ఇది ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రూపొందించిన హైస్పీడ్ ట్రాక్టర్ అని అన్నారు. సిరి ఆటోమొబైల్స్ అనే సంస్థను నేను 2008లో స్టార్ట్ చేశాను. మారుతి ఆదరే సర్వీస్ స్టేషన్ తోటి ఈ యాక్టివిటీ స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు నేను 2015లో ట్రాక్టర్స్ బిజినెస్ మీద ఫోకస్ చేసి ఈ ఫీల్డ్లోనే నేను పెరిగాను. ట్రాక్టర్స్లో నేను స్టార్టింగ్ నా కెరీర్ అంతా నేను ట్రాక్టర్ నేర్చుకుంది. ఆటోమొబైల్ రంగానికి మైండ్ డైవర్ట్ ఇదవటానికి కారణం కూడా ట్రాక్టర్స్. చిన్నప్పటి నుంచి ఇంట్లో ట్రాక్టర్ ఉండేది. అలాగే నేను ఈ ట్రాక్టర్ ఇండస్ట్రీ మీద కూడా మోజుతోటి నేను దీంట్లో దిగటం జరిగింది. దీనికి ఏదైనా చేయాలి అనే కాన్సెప్ట్ ఉంది. మార్కెట్లో వెతికినప్పుడు మనకి కొన్ని ఎక్కువ మంది అగ్రికల్చరల్లే ఎక్కువ ట్రాక్టర్ని యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఆ అగ్రికల్చర్ కాకుండా ట్రాక్టర్తో చేయగలను. ట్రాక్టర్ ఈజ్ యూనివర్సల్ ప్రొడక్ట్, అంటే దానికి ఏదైనా అసెంబ్లీ అటాచ్ చేసుకుంటే ఏ పనైనా చేయగలను. ఆ కాన్సెప్ట్లో నేను వెతుకుతూ ఒక కంపెనీతో టైప్ చేసి అట్లాంటి టెక్నాలజీ మన ఇండియాలోకి తీసుకుని వస్తే మన రైతులకు కానీ అలాగే కమర్షియల్గా బిజినెస్గా తీసుకున్న ట్రాక్టర్ని ఎలాగ యూటిలైజ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ మీద ఫోకస్ చేసి ఒక 2 ప్రొడక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో ఒకటి ట్రాక్టర్ వచ్చేటప్పటికి జర్మన్ టెక్నాలజీతో ఉన్న డాయిచ్ఫర్ ట్రాక్టర్ ఒకటి, అండ్ రెండోది ఆ ఇటలీ నుంచి వచ్చిన రెనేరి అనే ప్రోడక్ట్ అండి. ఇవి ఈ 2 ప్రొడక్ట్లు ఏంటంటే డాయిచ్ఫర్ అనేది పవర్ ఇచ్చేదండి. ఇక్కడ వాళ్ళకి 4-వీల్ డ్రైవ్ ట్రాక్టర్స్ మేజర్ నెంబర్ 1 అండి. వాళ్ళు 1952లో వాళ్ళు ఇన్వెంట్ చేశారండి. 4-వీల్ టెక్నాలజీ అనేది 1952లో ఇన్వెంట్ చేశారు. అక్కడ నుంచి ఆ తర్వాత మిగిలిన ట్రాక్టర్స్ అన్నీ తీసుకొని మన ఇండియాలో ఇప్పుడు కేజ్వీల్స్ అంటారు, దమ్ము చక్రాలు పెట్టుకుని మనం దమ్ము చేస్తుంటాం. బురదలో వెళ్ళాలంటే దమ్ము చక్రాలు కాకుండా వెళ్ళటానికి చాలా ఛాన్స్ లేదు. అన్ని 2-వీల్ ట్రాక్టర్సే ఉన్నాయి. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత 4-వీల్ ట్రాక్టర్స్ రోటోవేషన్ అంటే కల్టివేటర్స్, ఇంతకుముందు ఓన్లీ కల్టివేటర్ ఉండేది, ఇప్పుడు రోటోవేటర్ అని కొత్త టెక్నాలజీ కూడా వచ్చిందండి దమ్ము చేయడానికి. ఆ టెక్నాలజీతోటి ఈ టైర్లతోనే ట్రాక్టర్ డైరెక్ట్గా బురదలోకి వెళ్ళి చేయడానికి వీలుగా ఈ 4-వీల్ టెక్నాలజీ ఉపయోగపడుతుందండి. ఆ ట్రాక్టర్ని మనం లాంచ్ చేయడం జరిగింది సార్. మార్కెట్ పరిచయం చేయడం అనేది జరిగింది.